కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు క్వశ్చన్స్ అనేటివి ఈ సెషన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో స్టార్ట్ చేద్దాం డైరెక్ట్గా. నేను దాంట్లోనే ఎలాబొరేట్ చేస్తాను. సార్ గుడ్ మార్నింగ్. సార్ సార్ వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతాం సార్. మీరు చాలా సంక్షేమ పథకాలని ప్రకటిస్తున్నారు, వాటిని ఎలా అమలు చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. అంటే సంక్షేమ కార్యక్రమాలు అనేటివి తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. 2 రూపాయల కేజీ బియ్యం సగం ధరకే చీరా దోవతి, 50 రూపాయలకే హెచ్పి కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేసి ముందుకు పోయాం. తర్వాత 2014లో రాష్ట్రంలో విభజన తర్వాత అందరూ కన్ఫ్యూజన్లో ఉంటే నేనున్నానని భరోసా ఇచ్చి 200 రూపాయలు పింఛన్ని 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణతో సమానంగా ఫిట్మెంట్ ఛార్జ్ ఉద్యోగస్తులకందరికీ పీఆర్సీ 42% ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో రైతులకు 1 లక్ష రూపాయలు అనౌన్స్ చేస్తే కాదు 150,000 ఇస్తామని అనౌన్స్ చేసి ఒకేసారి 50,000 రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకేసారి ఇచ్చా ఒకే కంతులో. నేను ఒకసారి ఇచ్చినంత డబ్బులు కూడా ఇతను ఇచ్చే పరిస్థితిలో లేడు. అక్కడి నుంచి అన్నా క్యాంటీన్, చంద్రన్న భరోసా, బీమా, లేకపోతే విదేశ విద్య, పండగ కానుకలు, ఈ విధంగా 100 కార్యక్రమాలు తీసుకున్నాం. సుజావుగా మనిషి బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు గౌరవప్రదంగా వీడుకోలే విధంగా ఇవ్వాలనో అలాంటి కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇతను వచ్చి ఏం చేశాడు, 60 ఏళ్ళ నుంచి ఇచ్చే కార్యక్రమాలకి ఇతను ఏదో నేను ఇస్తున్నానని అన్ని డిస్ట్రాయ్ చేశాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరైనా సరే ఒక నాయకుడు వస్తే, ఒక పార్టీ వస్తే ఉండే కార్యక్రమాలని, ఉండే ప్రొసీజర్ని స్ట్రీమ్లైన్ చేస్తూ ఇంకా అదనంగా ఏం చేయగలుగుతాం ఆలోచించి కొత్త కార్యక్రమాలు ఇస్తారు. ఏదైనా సిస్టంలో లోపాలుంటే సరిచేస్తారు. ఇతను రివర్స్ టెండరింగ్ అని పెట్టి రివర్స్ పాలనకు తెరదీశాడు. అందుకే మొత్తం ఆదాయం తగ్గిపోయింది. అన్నీ కూడా ఇతనే ఇచ్చినట్టు. ఎప్పటి నుంచో మీరు చూస్తే పిల్లల చదువు కోసం స్కాలర్షిప్లు ఇవ్వలేదా, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదా, హాస్టల్లో ఉంటే డబ్బులు ఇవ్వలేదా, కంబై ఎప్పటి నుంచో ఇస్తున్నాం. వీటన్నిటికి పెట్టి బటన్ నొక్కుతున్నానని ఆ బటన్ నొక్కడం, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్ పేపర్లు వేసుకోవడం, ఒక్కొక్కసారి ఇచ్చిన డబ్బుల కంటే పేపర్ అడ్వర్టైజ్మెంట్కి ఎక్కువ డబ్బులు ఇచ్చుకున్నాడు. అంత హీన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఇతను. నేను అందుకే చెప్పా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపద సృష్టించడమే కాకుండా సంపదని సకాలంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదలకు అందజేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందజేస్తాం, అదే వారికి ఆదాయం కూడా పెంచుతాం. దానికి కొత్తగా తీసుకొచ్చా P4 పాలసీ. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవడం, పేదవాళ్ళని రిచ్ పీపుల్గా తయారు చేయడానికి ఏమేమి మార్గాలున్న అన్నీ చేస్తాం. ఇప్పుడుండే పాలసీల వల్ల, P3 వల్ల ధనికులు ధనికులు అవుతున్నారు.